పద్మాచారి గారికి ప్రధాన ఉపాధ్యాయుని గారికి ఇక్కడికి విచ్చేసిన తోటి ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారములు. నేను నా పేరు అన్నంజలి. నేను 6వ తరగతి బి విభాగంలో చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక నీతి కథ చెప్పబోతున్నాను. పిచ్చుక నేర్పిన పాఠం. ఒక యువకుడు ఒక జ్ఞాని దగ్గరకు వెళ్ళి ज्ञानी वद्दकु वेल्लाडु. अतडु ज्ञानितो इला अन्नाडु, अय्या ई ऊरिलो नाकु पनि दरकडं लेदु, इक्कड नाकु आदाय मार्गं एदी लेदु, काबट्टि नेनु सुदूरंलो उन्न पेद्द नगरानिकि वेल्लि उद्योगं चेस्तानु. नाकु उद्योगं लभिंचि अक्कड नेनु जीवितंलो स्थिरपडेला नन्नु आशीर्वदिंचंडि अनि अन्नाडु. आ ज्ञानि మనసారా సంతోషంగా ఆశీర్వదించాడు. కొన్ని రోజుల గడిచిన తర్వాత ఆ జ్ఞాని అదే ఊర్లో ఆ యువకుడిని మళ్ళీ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ యువకుడి వద్దకు వెళ్ళి, నాయనా నువ్వు ఇంకా ఆ నగరానికి బయలుదేరి వెళ్ళలేదా అని అడిగాడు. అందుకు ఆ యువకుడు ఇలా జవాబిచ్చాడు, అయ్యా నేను ఆ రోజే అప్పుడే బయలుదేరాను, కానీ దారిలో నిర్మానుష్యమైన ఎడారి వంటి ప్రాంతం తరసపడ్డది. అక్కడున్న ఈత చెట్టు కింద నీడకు కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్నాను. అక్కడ నేను ఒక దృశ్యం చూశాను. నేను కూర్చున్న కాస్త దూరంలో ఒక చెట్టు కింద కాలు విరిగిన ఒక పిచ్చుక ఒకటి ఆకలితో అమితమైన బాధతో బాధపడుతూ నడవలేక ఉంది. అది చూసి నేను, ఈ పిచ్చుక ఎగిరి వెళ్ళి తన ఆహారాన్ని ఎలా తెచ్చుకుంటుంది, ఇది ఎలా బతకగలదు అని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక పిచ్చుక ఎగిరి వచ్చి తన నోటిలోని ఆహారాన్ని తీసుకువచ్చి కాలు విరిగిన పిచ్చుకకు తినిపించింది. ఇది చూసి నేను, ఆహా కాలు విరిగిన పిచ్చుకకు కూడా ఆహారం లభించినప్పుడు లభించడానికి దేవుడు ఒక మార్గం చూపించాడు. అలాంటప్పుడు మనిషినైన నేను జీవించడానికి దేవుడు నాకు ఏదో ఒక ఏర్పాటు చేసే ఉంటాడు అని అనుకొని పయనం రద్దు చేసుకుని మన ఊరికే తిరిగి వచ్చేశాను అని అన్నాడు. ఇదంతా విన్న జ్ఞాని, నాయన నువ్వు ఎందుకు ఆ కాలు విరిగిన పిచ్చుకలా ఉండాలని అనుకుంటున్నావు? తన శ్రమతో తను ఆహారాన్ని సమకూర్చుకుని ఎదుటి పిచ్చుకు కూడా ఇచ్చిన ఆ ఔదార్య గల రెండవ పిచ్చుకలా ఉండాలని ఎందుకు ఆశించడం లేదు అని ప్రశ్నించాడు. ఈ మాటలకు ఆ యువకుడి కనువిప్పు కలిగింది. ఇతరుల శ్రమతో జీవించడం హీనాతి హీనమని గ్రహించి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. నీతి తన స్వాకీయ శ్రమతో జీవిస్తూ ఇతరులకు కూడా సహాయం చేయాలని ఆశించాలి, ఆకాంక్షించాలి. అప్పుడే మనిషి జీవితానికి సార్థకత చేకూరుతుంది. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు బి భావన. నేను 6వ తరగతి బి విభాగం నుంచి వచ్చాను. నేను చెప్పబోయే కథ పేరు డేగ మరియు శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి ఆపదలో ఉన్న వారికి సాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒక రోజున ఒక పావురం ఆయన దగ్గర వాలింది. తనను కాపాడమని బతిమాలింది. సరే నిన్ను కాపాడుతాను అని మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చి, ఈ పావురం నా ఆహారం, నేను తినాలి దాన్ని అని అడిగింది. పావురాన్ని ఇవ్వను, కానీ దానికి బదులు ఇంకేదైనా అడుగు అన్నాడు శిబి చక్రవర్తి. అంటే పావురమంతా బరువుగల నీ తొడ మాంసం ఇవ్వు
పల్లెంలో తన తొడ మాంసం కోసివేశాడు. ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే రెండో పల్లెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా తన శరీరాన్నంతా తినేయమని డేగను బతిమాల వేడుకున్నాడు. అప్పుడు డేగ ఇంద్రుడిగా మారింది. పావురం అగ్నిదేవుడిగా మారింది. చూసిన శిబి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు ఇలా అన్నారు, శిబి చక్రవర్తి, మేము నిన్ను పరీక్షించాలని వచ్చాము. ఈ పరీక్షలో నీవే గెలిచావు. భూమిలో నిలిచిపోతావు అని దీవించి అదృశ్యమయ్యారు. ఈ కథలో నీతి ఏమిటో తెలుసా మిత్రులారా? నీతి ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ధన్యవాదాలు. పెద్ద మాస్టర్ వారికి, ప్రధాన ఉపాధ్యాయులు వారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. నా పేరు కే ఆశీష్. నేను 6వ తరగతి బి విభాగం నుంచి వచ్చాను. నేను ఇప్పుడు 2 నీతి కథలు చెప్పబోతున్నాను. మొదటి కథ పేరు సింహానికి బుద్ధి చెప్పిన కుందేలు. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ అడవికి ఆ సింహమే రాజు. ఆ సింహం రోజుకి చాలా జంతువులను చంపి తింటుంది. అలా అయితే జంతువులు తగ్గిపోతున్నారు కాబట్టి అన్ని జంతువులు కలిసి ఒక చేరి ఇలా అనుకున్నారు. ఇలా రోజు సింహం చంపుకుంటూ వెళ్తే మరి మన జంతువులు తగ్గిపోతాయి కదా, అయితే రేపు మనం సింహం దగ్గరికి వెళ్ళి చేసిద్దాం అని చెప్పాను. తర్వాత రోజు సింహం దగ్గరికి వెళ్ళి, సింహరాజా, మీరు రోజు ఇలా జంతువులు చంపుకుంటూ పోతే మరి మీరు పరిపాలించడానికి ప్రజలు ఎలా ఉంటారు అని ఒక ఆడెలుగు బట్టి అడిగింది. అప్పుడు సింహం, తక్షణమే దీనికి పరిష్కారం చెప్పు అని సింహం అడుగు. అప్పుడు వాటిలో ఉన్న ఒక మగ ఎలుగు బట్టి, అయితే మేము రోజుకి ఒక జంతువుని మీరు తినడానికి పంపిస్తాము. అప్పుడు సింహం సరే అని చెప్పింది. కానీ మాట తప్పితే మీ అందరినీ చంపి తినేస్తాను అని సింహం చెప్పింది. అప్పుడు అలా 6 రోజులు గడిచాయి. చివరకు 7వ రోజు కుందేలు వద్దు వచ్చింది. కుందేలు తనను ఎలా రక్షించుకోవాలి, మిగతా జంతువును ఎలా రక్షించాలి అని ఆలోచిస్తూ వెళ్ళింది. అప్పుడు ఆకలితో ఉన్న సింహం వెంటనే కుందేలు వెంట పట్టుకొని తినబోయింది. అప్పుడు కుందేలు ఇలా చెప్పింది, సింహరాజా, నన్ను తినవద్దు, మీలాగే మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పింది. అయితే చెప్పు అని సింహం అడిగితే కుందేలు ఇలా చెప్పింది, మీలాగే దిట్టంగా బలంగా ఇంకో సింహం ఈ అడవిలో మరి మిగతా జంతువును తింటుంది. అప్పుడు సింహం, నాకన్నా బలంగా నాలాంటి సింహం ఈ అడవిలో ఉందా, నన్ను అక్కడ తీసుకెళ్ళు అని కుందేలుని సింహం అడిగింది. కుందేలు ఒక పాత పడిపోయిన బావి దగ్గరికి తీసుకెళ్ళింది. అప్పుడు సింహరాజా, ఈ బావిలో చూడండి, దాంట్లో ఇంకో సింహం ఉంది అని కుందేలు చెప్పింది. సింహం చూస్తే తన ప్రతిబింబం అక్కడ కనిపించింది. కానీ తన ప్రతిబింబం అని సింహానికి తెలియదు. అప్పుడు, నాకన్నా నువ్వు బలవంతం ఉన్నావా, నేను చంపేస్తాను అని చెప్పి బావిలోకి దూకింది సింహం. అప్పుడు అది తన ప్రతిబింబం అని సింహానికి అప్పుడు తెలిసింది. అప్పుడు సింహం, నన్ను కాపాడండి కాపాడండి అని జంతువులందరినీ మత్తుకుంది. అప్పుడు కుందేలు, నువ్వు ఇంకెప్పుడు ఇలా చేయని మాట ఇస్తే మేము నిన్ను తీసుకొస్తాం అని కుందేలు
మిగతా జంతువులు అడిగాను. సింహం అలాగే చెప్పింది. అప్పుడు కుందేలు రెండు ఊడలు తెంచి ఆ రెండింటిని కట్టి బావిలోకి వదిలితే సింహం దాన్ని పట్టుకొని ఎక్కి బయటకు వచ్చింది. మరి ఇంకెప్పుడు ఇలా చేయవు కదా అని బయటికి రాగానే సింహాన్ని కుందేలు అడిగింది. ఇంకెప్పుడు చేయనని చెప్పింది. స్నేహితులారా, మీరు చూశారు కదా కుందేలు సింహానికి ఎలా బుద్ధి చెప్పిందో. మరి ఈ కథకు నీతి ఏంటో తెలుసా? ఈ కథకు నీతి తెలివి ఉంటే సాధ్యం అవ్వనిది ఏమీ లేదు. రెండవ కథ గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, టీచర్లందరికీ నా నమస్కారాలు. నా పేరు ఆర్ మౌనిక. నేను 7వ తరగతి ఏడు గ్రామంలో చదువుతున్నాను. పేరు మన బడి. మా బడి అంటే నాకు చాలా ఇష్టం. మా బడి పేరు ఆంధ్ర యూనివర్సిటీ ఆంగ్ల మాధ్యమ పాఠశాల. మాలాంటి ఎందరో పిల్లల కోసం మా పెద్ద మాస్టర్ గారు, అంటే మా కరస్పాండెంట్ సార్ ప్రసాద్ రావు గారు ఈ స్కూల్ని స్థాపించారు. తక్కువ ఫీజులు, ఎక్కువ సౌకర్యాలు, అనగా అనేక కార్యక్రమాలు ఉంటాయి. అవి యోగా, ఆటలు, డ్రాయింగ్, మాస్టిల్, ఎన్సిసి, రోబోటిక్స్, ఒక కంప్యూటర్ ల్యాబ్, రెండు పెద్ద మైదానాలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరిపించడానికి రెండు యాక్టివిటీ హాల్స్, ఇక మామూలు ఆటలే కాదు స్పోర్ట్స్ డే అని కూడా నిర్వహిస్తారు. అందులో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరము పాల్గొంటాము. అంతేకాదు ఇందులో గెలిచిన వాళ్ళకి బహుమతులు కూడా వస్తాయి. చాలా బాగుంది కదా. అసలు ఇవన్నీ నడిపిస్తున్నది ఎవరో తెలుసా? మా ప్రిన్సిపల్ మేడం గారు సుధారాణి గారు. మా ప్రిన్సిపల్ మేడం గారు ఒక నిజమైన బడికి ఉండాల్సిన పద్ధతులు, అంటే రూల్స్ని మా బడికి పెట్టారు. మా బడిలో గురువులు మాకు ప్రతి పాఠాన్ని అర్థమయ్యేటట్లు వివరంగా, స్పష్టంగా నేర్పిస్తారు. ఒకవేళ మాలో ఎవరైనా చదువులో కొంచెం తక్కువగా ఉంటే వాళ్ళకి ఇంకా మళ్ళీ మళ్ళీ స్పష్టంగా బాగా అర్థమయ్యేటట్లు నేర్పిస్తారు. మా టీచర్లు మాతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. మా టీచర్లంటే మాకు చాలా ఇష్టం. మా ఇక మా బడి సముద్రపు ఒడ్డున ఉంటుంది, అందుకే మాకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మా బడిలో ప్రతి పండుగను చాలా ఘనంగా చేస్తారు. మా బడిలో మొక్కలను, చెట్లను చాలా బాగా పెంచుతారు. మా బడిలో మేము చదువుతూనే చిన్న చిన్న అల్లర్లు చేస్తాము, కానీ కొంతమంది పిల్లల అల్లర్లు హద్దులు మీరిపోతాయి. ఇక మా బడిలో రకరకాల పుస్తకాలు ఉంటాయి, వాటిని గ్రంథాలయం నుంచి తెప్పిస్తారు. అసలు మా బడి గురించి, మా పెద్ద మాస్టర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకొక విషయం, మాకు మాత్రమే ఆటలు, పాటలు, నాటకాలు, నాట్యాలు వచ్చనుకుంటున్నారా? మా బడిలో ఉన్న టీచర్లకు కూడా ఆటలు, పాటలు, నాటకాలు, నాట్యాలు వచ్చు. వాళ్ళ ప్రదర్శనను మా కళ్ళారా మేము చూసాము. కానీ మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. అది ఏంటంటే, టీచర్లు కూడా ఇంట్లో పనులు, స్కూల్లో పనులు ఉంటాయి కదా, వాళ్ళని విసిగించకుండా వాళ్ళు చెప్పేది స్పష్టంగా అర్థం చేసుకుంటూ మంచిగా చదువుకుంటూ మంచి ప్రయోగులుగా అవుతాం. ధన్యవాదాలు. చాలా ఆకలేసింది. అప్పుడు నది దగ్గరకు చేపలు పట్టుకోవడానికని
వ్యక్తిత్వ వికాసం ఒకటి, హాస్యకథ ఒకటి.